రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల పూర్తికి నిధుల సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడింది ఈ ప్లాంట్ల నిర్మాణానికి రుణాలిచ్చేందుకు అంగీకరించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పీఎఫ్సీ తాజాగా రుణాల నిధుల విడుదల నిలిపివేసింది ఫిబ్రవరి నెలాఖరు దాఖలు చేసిన బిల్లులకు మార్చి మాసం ముగుస్తున్నా ఇంకా నిధులు రాలేదు కేంద్రం నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల వల్లే బిల్లులు ఆపేసి ఉంటారని రాష్ట్ర విద్యుత్ వర్గాలు భావిస్తున్నాయి భద్రాద్రి యాదాద్రి విద్యుత్ కేంద్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి మూడేళ్ల క్రితమే పీఎఫ్సీ రుణాలను మంజూరు చేసింది వీటిలో మణికూరు సమీపంలోని భద్రాద్రి ప్లాంటు పనులు పూర్తయినందున దానికి తొంభై శాతానికి పైగా నిధులు ఇప్పటికే విడుదలయ్యాయి ఇక నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో నాలుగు వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యయం ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇందులో ఇరవై వేల కోట్లను రుణంగా ఇవ్వడానికి పీఎఫ్సీ గతంలో అనుమతిచ్చింది ఇప్పటికే పదమూడు వేల కోట్లకు పైగా విలువైన పనులను రాష్ట్ర జెన్కో యాదాద్రి ప్లాంట్లో పూర్తి చేసింది పదకొండు వందల కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేయాలని పీఎఫ్సీకి బిల్లులు దాఖలు చేసింది కానీ నిధులు రాకపోవడంతో నిర్మాణ పనులపై ప్రభావం పడింది ఈ నిర్మాణాలను జెన్కో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఎల్ కు అప్పగించింది యాదాద్రిలో మొదటి ప్లాంట్ రెండు వేల ఇరవై అక్టోబర్ కల్లా విద్యుదుత్పత్తి ప్రారంభించాలనేది బీహెచ్ఎల్ తొలత పెట్టుకున్న లక్ష్యం గత రెండేళ్లుగా కరోనా విపత్తు వల్ల పనుల్లో జాప్యం జరిగింది రెండు వేల ఇరవై మూడు జూన్ కైనా మొదటి ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు వేగంగా పనులు చేయించాలని బిహెచ్ఎల్ పై జెన్కో ఒత్తిడి తెస్తోంది కానీ బిల్లులు రాకపోతే తాము కూలీలకు సామగ్రి సరఫరాదారులకు చెల్లింపులేలా చేయాలని బేల్ ప్రశ్నిస్తోంది విద్యుత్ సంస్కరణల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటున్నందునే కేంద్ర విద్యుత్ శాఖ రుణం విడుదలకు సుముఖంగా లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం సమస్యను పీఎఫ్సీ దృష్టికి తీసుకువెళ్లామని నిధుల విడుదల ఆపేసిన మాట వాస్తవమేనని జెన్కో ట్రాన్స్కో సిఎండీ ప్రభాకర్ రావు తెలిపారు ఇలా చేయడం రుణ ఒప్పందానికి పూర్తి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు దీనివల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరుగుతుందని ప్రభాకర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు